ఇది బీబీసీ ప్రపంచం. అమెరికా చైనా దేశాల మధ్య తారాస్థాయికి చేరుకున్న వాణిజ్య యుద్ధం. 1600 కోట్ల డాలర్ల విలువైన అదనపు సుంకాలు విధించిన వాషింగ్టన్ అంతే తీవ్రతతో స్పందించిన డ్రాగన్. హలో, నా పేరు గౌతమి ఖాన్. చైనా అమెరికాల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ పై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. కేరళ వరదల్లో ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాల కన్నీటి గాథలు. చెదిరిపోయిన జీవితాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ప్రజలు. ఈ ప్రకృతి విపత్తు వెనుక మానవ తప్పిదాలున్నాయంటున్న నిపుణులు. ఆమెను ఐసిస్ బంధించింది, లైంగిక బానిసగా మార్చి అమ్మేసింది. తప్పించుకుని జర్మనీకి పారిపోయినా వెంటాడింది. ఆ యజీదీ యువతి ఇప్పుడేమంటోంది? ఆయన పాటకు సోషల్ మీడియా ఫిదా అయింది. బాలీవుడ్ గాయకులే తనకు స్ఫూర్తి అంటున్నాడా యువకుడు. సింగర్గా ప్రశంసలు అందుకుంటున్న పాకిస్తానీ పెయింటర్. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకొచ్చింది బీబీసీ ప్రపంచం. అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చైనా ఎగుమతులపైన వాషింగ్టన్ కొత్తగా 1600 కోట్ల డాలర్లు విలువ చేసే పన్నులు విధించింది. అమెరికా చర్యపై వెంటనే స్పందించిన చైనా అమెరికా ఎగుమతులపైన అంతే మొత్తంలో సుంకాలు విధించింది. అమెరికా ముఖ్యంగా రసాయనాలు, లోహాలు, రైల్వే పరికరాలనే లక్ష్యంగా చేసుకుంది. అయితే అమెరికా నుంచి దిగుమతయ్యే బొగ్గు నుంచి కార్ల వరకు ప్రతి వస్తువుపైన సుమారు 25% ఎగుమతి సుంకం విధిస్తోంది చైనా. రెండు దేశాలు ఇలా పరస్పరం విధించుకున్న సుంకాలు అమల్లోకి రావడం ఇది రెండవసారి. అయితే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం విలువ సుమారు 10,000 కోట్ల డాలర్లకు చేరింది. విచారకరమైన విషయం ఏంటంటే ఈ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించేలా లేదు. సెప్టెంబర్లో 3వ విడత ఉండబోతోంది. షాంఘై బీబీసీ ప్రతినిధి రాబిన్ బ్రాంట్ ఈ ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతోందో మనకు వివరిస్తున్నారు. Well, I think we're going to see an immediate dive in demand for certain US products, because with the prospect of a 25% import tariff being slapped on them, that means that the price almost always goes up, that tariff being passed on to the consumer. You know, demand for those here in China likely to be hit fairly harshly. That will almost certainly be reciprocated in the US as well. The US is being more focused on some sectors it believes are part of kind of made in China 2025 policy. That's an industrial policy that China is pursuing to try and advance its economy in certain sectors. Now, America is targeting some of those sectors because it believes that policy is frankly unfair. All of this is happening as those talks go on in Washington, D.C., the fifth round of face-to-face talks, but it's low-level officials this time. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వ్యవసాయం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుణ్ణి రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న రాష్ట్రాలపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అదే సమయంలో చైనా కూడా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఈశాన్య చైనా నుంచి మా బీబీసీ ప్రతినిధి అందిస్తున్న కథనం. సరిగ్గా ఈ కింద ఓ యుద్ధం జరుగుతోంది. అదే వాణిజ్య యుద్ధం. చైనా ఈశాన్య ప్రాంతంలోని పంట భూముల నిండా ఆ మందుగుండు సామాగ్రి విస్తరించి ఉంది. ఇది జొన్న పంట. బహుశా దీని గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. చైనాలో పందులకు, బాతులకు ఈ పంటే ప్రధాన ఆహారం. అందుకే చైనా భారీ ఎత్తున అమెరికా నుంచి జొన్నల్ని దిగుమతి చేసుకుంటుంది. అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం ఈ ప్రాంతం వ్యవసాయంపై పడలేదు, ఏమాత్రం పడలేదు. అయితే ఈ పరిస్థితి మారిపోనుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే జొన్నలపై 25% సుంకం విధించింది చైనా. దాని ఫలితంగా ఇక్కడ రైతులు పండిస్తున్న ఆ పంటకు మరింత డిమాండ్ పెరగనుంది. మొత్తానికి ఈ పంటల వాణిజ్య యుద్ధంలో అమెరికా రైతుల్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది చైనా. చైనా రైతులు ఇప్పుడు మరింత పండించాల్సి ఉంటుంది. ఒక్క జొన్న పంటే కాదు, సోయాబీన్ కూడా ఎక్కువే పండించాల్సి ఉంటుంది. అవి లేకపోతే చైనాలోని పందులకు ఆహారం ఉండదు. ఈ టేబుల్పై వాటి మాంసం కూడా ఉండదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సోయా చాలా చవక. చైనాతో పోలిస్తే అక్కడ పండించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చైనా రైతులు సోయా పండించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇలా పంటలపై కత్తులు దూయడమంటే అది చైనాకు కత్తి మీద సాములా పరిణమించవచ్చు. అది స్వీయ సమృద్ధి సాధించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.
ఇదో కీలక వ్యాపారం. చైనా జాతీయ పానీయంగా పేరున్న బైజూను కూడా జొన్నల నుంచే తయారు చేస్తారు. అమెరికా రైతులు పండించే పంటలపై సుంకాలు విధించడమంటే ఇక్కడ రాత్రుళ్లలో విందులు మరింత ఖరీదవుతున్నాయన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న మరిన్ని వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. ఇకపై తుఫాన్లు ఎప్పుడొస్తాయో ఖచ్చితంగా చెప్పగలమని వాతావరణవేత్తలు అంటున్నారు. ఫ్రెంచ్ గుయానా నుంచి బుధవారం ప్రయోగించిన శాటిలైట్ ప్రపంచవ్యాప్తంగా గాలి పోకడలను నిర్దిష్టంగా అంచనా వేయగలదని చెబుతున్నారు. దాంతో తుఫానుల తీవ్రతను ముందే ఊహించవచ్చు. ఆస్ట్రేలియాలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మధ్య ప్రభుత్వం పార్లమెంట్ను సస్పెండ్ చేసింది. ప్రధాని మాల్కోమ్ టర్నబుల్ తన పదవిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆయన మంత్రివర్గ సహచరులు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారు. గత వారం తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి జరిగిన ఒక ప్రయత్నం నుంచి మాల్కోమ్ ఎలాగోలా బయటపడ్డారు. సొంత పార్టీనే తనకు మద్దతివ్వని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రధాని అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలో ట్రైప్స్ పట్టణంలో ఓ వ్యక్తి తన తల్లిని సోదరిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. హంతకుండే పోలీసులు కాల్చి చంపారు. ఎన్నికల ప్రచార నిబంధనలను తానేనీ ఉల్లంఘించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనతో లైంగిక సంబంధాలున్నాయన్న మహిళకు డబ్బు చెల్లించారన్న ఆరోపణలపై ఆయన విధంగా స్పందించారు. అసలు వారికి చెల్లింపులే చేయలేదని మొదట అన్న ట్రంప్ ఇప్పుడు మాట మార్చి ఆ డబ్బు తన జేబులోంచి ఇచ్చిందే తప్ప ప్రచారానికి కేటాయించింది కాదని అన్నారు. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలు. కేరళలో వరదల్లో ఆత్మీయుల్ని కోల్పోయిన ఓ కుటుంబం కన్నీటి కథ. ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందు చిన్న బ్రేక్.